హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పల్లీలు అలాగే కొబ్బరి కలిపి చట్నీ తయారు చేసుకుందామండి. మనకి చట్నీ ఇడ్లీకి దోశకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచికరంగా ఉంటుంది. ఇడ్లీకి దోశకి ఉప్మాకి దేంట్లో వేసుకున్నా చాలా బాగుంటుందండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా ఈ చట్నీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఇలా బాండి పెట్టుకుని ఒక కప్పు పల్లీలు తీసుకోండి. పల్లీలు వేసిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టి చక్కగా వేపుకోండి. అంటే కొద్దిగా వేగాలి, పల్లీలు మాడిపోకుండా చక్కగా వేపుకోండి. పల్లీలు బాగా వేగితే మనకి చట్నీ కూడా రుచిగా ఉంటుంది. పల్లీలు వేపుకున్నాక కొంచెం టైం పడుతుంది, అంటే పల్లీలు కొంచెం వేగాయి చూసారు, చేతితో పట్టుకొని చూపిస్తాను చూడండి, ఇలా పొట్టు రావాలి. ఇలా వేగిన తర్వాత మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అంటే పల్లీలు 50% వేగాయి, అప్పుడు మనం పచ్చిమిరపకాయలు మనం తినే కారం బట్టి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. చిన్న అల్లం ముక్కని కట్ చేసి వేసుకోండి. ధనియాల ఆకు వేసుకొని, జీలకర్ర పావుట వేసుకొని వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత చక్కగా అటు ఇటు కలుపుతూ పచ్చిమిరపకాయ కొంచెం బాగా వేగాలి. వేగితే అప్పుడు పల్లీలు కూడా చక్కగా వేగుతాయి. ఇవన్నీ బాగా వేపుకోండి, మాడిపోకుండా చక్కగా కలుపుతూ వేపుకోండి. పచ్చిమిరపకాయ కూడా చక్కగా వేగిపోయింది చూసారా, మనకి అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత ఒక కప్పు కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నాను. నేను కొబ్బరిని ముక్కలు కట్ చేసుకుని కొంచెం కడిగి వేసుకున్నాను. అలాగే సరిపోయినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం వేపండి, ఎక్కువసేపు అక్కర్లేదు. వేపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేయకండి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండు వేసి మూత పెట్టి మిక్సీ చేసుకోండి. చూసారా, ఈ విధంగా మనకు పొడి పొడిగా మిక్సీ అయింది కదా. ఒకసారి స్పూన్తో అంతా కలపండి. ఇలా కలిపిన తర్వాత నీళ్ళు పోసి మళ్ళీ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా చేసుకుంటే చట్నీ బాగుంటుందండి. ఇడ్లీకి దోశకి బాగుంటుంది ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా నేను మొత్తం అంతా మిక్సీ చేసుకున్నాను. దీన్ని బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకున్నా కదా, ఒకసారి గరిటతో కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా ఉండాలి. మీకు ఇంకా కొంచెం పలుచగా కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం పో పెట్టుకుందాం. చట్నీని కళాయి పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర కొంచెం చిట్టపటమైన వరకు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత మినప్పప్పు 1/4 టీ స్పూన్, పచ్చి శనగపప్పు 1/4 టీ స్పూన్ వేసుకొని ఇవి కొంచెం దోరగా వేగనివ్వండి. ఇవి వేగితే మనం చట్నీ తినేటప్పుడు పప్పులు తగిలి టేస్ట్ బాగుంటుంది. ఈ 2 వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు 1 ఎండుమిర్చి ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. వేసిన తర్వాత ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇంగువ ఉంటే వేసుకోండి. ఇంగువ వేసుకుంటే స్మెల్ అయి బాగుండి చట్నీ బాగుంటుంది. ఇంగువ వేసిన తర్వాత పోపు అంతా వేగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం చట్నీలోని పోపును వేసుకుందాం. వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోండి. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఈరోజు మనం హోటల్ స్టైల్లోనే చక్కగా తయారు చేసుకున్నాం. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంది అంటారు. అలాగే పల్లీలు మనం కొబ్బరి కాంబినేషన్తో చేసుకున్నాం కదా, ఈ చట్నీతోటి చక్కగా నేను ఇడ్లీ తింటున్నాను. ఇడ్లీకి బాగుంటుంది, అలాగే దోశకి బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి.